ఈ రోజు మనం చాట్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. మనకి ఇందులో కావాల్సినవి టమాటోస్, బంగాళదుంపలు ఉడకపెట్టి స్మాష్ చేసుకున్నాను, బఠానీలు ఒక 4 అవర్స్ నానబెట్టి ఉడకపెట్టి నేను కొంచెం బఠానీని స్మాష్ చేసుకున్నాను, కొన్ని అలాగే ఉంచుకున్నాను, పెరుగు, ఉల్లిపాయ, కొత్తిమీర, కారపూస, ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా. ఇప్పుడు మనం చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. అది వేడెక్కినాక మనం టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు ఇలా ఒకసారి కలిపేసుకొని ఇది మగ్గేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటా మగ్గిపోయిందో లేదో ఒకసారి మూత తీసి చూద్దాం. టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టిన బంగాళదుంప, బఠానీల్ని ఉడకపెట్టి స్మాష్ చేసుకుంది ఉడకపెట్టిన బఠానీలు ఇప్పుడు 3 వేసేసుకుంటున్నాను. ఇందులో ఈ 3 వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుంది. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా ఈ 4 వేసేస్తున్నాం. ఇప్పుడు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. దీని మనకి ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని అన్ని వాటర్ పోసుకోవాలి. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకున్నాక బాగా కలుపుకోవాలి. వాటర్ పోసుకున్నాక మనం ఇక్కడ ఒకసారి సాల్ట్, కారం ఎలా ఉంది అన్నది చెక్ చేసేసుకోవాలి. అన్ని సరిపోయినాయి అనుకుంటే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. 1-2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇది ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చాట్ని ఒకసారి ఇలా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలాగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాక మనం లాస్ట్ గార్నిష్ చేసుకునేది చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1-2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయలు, దీని మీద మన కారపూస, దాని మీద కొంచెం కొత్తిమీర. చూసారు కదా, అంతే మన టేస్టీ టేస్టీ చాట్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.